జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ కమ్మర్పల్లిల మత్స్యకారుల అభివృద్ధికి ఎంపీటీసీ మైలారం సుధాకర్ తహసీల్దార్ బావయ్య చేతుల మీదుగా 3,05,580 చేప పిల్లల పంపిణీ కమ్మర్పల్లి మండల కేంద్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రోడ్ల భవనాలు గృహ నిర్మాణ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీసుకొచ్చారని ఎంపీటీసీ మైలారం సుధాకర్ అన్నారు కమ్మర్పల్లి గ్రామంలోని గుండ్ల చెరువుల గ్రామంలో అన్ని చెరువులలో కుంటలలో చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మైలారం సుధాకర్ తహసీల్దార్ బావయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి మధ్య దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు చెరువులు కుంటలు రిజర్వాయర్లపై ఆధారపడిన బేస్తా గుండ్ల కులస్తుల అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో కేసీఆర్ చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం తీసుకున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల గణేష్ టీఆర్ఎస్ నాయకులు మోహన్ మైరార్టీ మండల అధ్యక్షులు నవాబ్ పాషా గంగపుత్ర సంఘం సభ్యులు బాలయ్య పుట్నూరు రాజేష్ పుట్నూరు సతీష్ ప్రశాంత్ రాకేష్ రవి నందు విక్రమ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గురుకుల పేరెంట్స్ కమిటీ గౌరవ గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోల్స్ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ పెద్దపల్లి జిల్లా 2021-2022 అకాడమిక్ సంబంధించిన 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గతంలోని కార్యదర్శి డీఆర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు కానీ ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఇప్పటికైనా బ్యాక్లాగ్ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ ఉపాధ్యక్షులు కల్లేపల్లి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు జింకా ఉదయ్ రాష్ట్ర ఆర్గనైజర్ కమ్మర్ సవిత పర్వతాలు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు జై స్వేరో జై టీజీపీ జై భీమ్ జై స్వేరో జై టీజీపీ గౌరవ గురుకుల సెక్రటరీ గారికి విన్నవిస్తున్నాము 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లను వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటూ అవి నోటిఫికేషన్ ఇవ్వాలి తొందరలోనే భర్తీ చేయాలి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జై సేరో జై టీజీపీఏ గౌరవ సెక్రటరీ రోనాల్డ్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా 2001-2002కు గాను అకాడమిక్ సంబంధించిన జై సేరో జై టీజీపీఏ నా పేరు కుమ్మరి సవిత టీజీపీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరవ సెక్రటరీ రోనాల్డ్ రోస్ గారికి టీజీపీఏ పెద్దపల్లి జిల్లా కామారెడ్డి జిల్లా ఎల్ఆర్రెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న కుంటలలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎల్ఆర్రెడ్డిలోని కొందరు వీఐపీలతో కలిసి కుంటలను మాయం చేస్తూ ఉన్నారు ఎల్ఆర్రెడ్డి సాతలి బేస్ 1293 సర్వే నెంబర్లో 3 ఎకరాల 10 గుంటలు అలాగే 1294 సర్వే నెంబర్లో 0.2 గుంటల మొత్తం 3.12 గుంటల భూమి పోలకుంటలో ఉన్నది గమనార్హం అలాగే ఎల్ఆర్రెడ్డిలో కుమ్మర్కుంట సర్వే నెంబర్ 547లో 2 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నది కానీ అక్కడ పక్కలో ఉన్న సర్వే నెంబర్పై నెంబర్ వేసి అమ్ముకోవడం జరిగిందని తెలిపారు అలాగే కొందరు పోచంబకుంట సర్వే నెంబర్ 593-592లలో 1 ఎకరం 22 గుంటల భూమి కూడా కబ్జా కావడం జరిగింది అందుకు ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వివరాలు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు దీనిపై వెంటనే సర్వే నిర్వహించి కబ్జాకు గురి చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎల్ఆర్రెడ్డి తహసీల్దార్ అంజయ్య మా దృష్టికి ఎక్కడ కబ్జా అయిన విషయాలు తెలియజేస్తారు ఈ గోపలకుంట కబ్జాదారుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఓ గంట చేపట్టిన సర్వేను పంపించి దాన్ని సర్వే చేసి పంపించి అది వివరాలు సేకరించడం జరిగింది మరియు ఇరిగేషన్ అథారిటీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కృపాకర్ అన్న ఆశయ సాధనం కోసం కృషి చేయాలని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ జాటతు రామచంద్ర నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల తహసీల్దార్ బంజారా గ్రామంలో సోను కృపాకర్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ
మానకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కృపాకర్ మరణము కాంగ్రెస్ పార్టీ జిల్లా వాసులకు తీరన్ లోటు అని డోర్నగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ అన్నారు. పేద ప్రజల కోసం అనునిత్యం పాటుపడిన వ్యక్తి డోర్నగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకుని పార్టీని కాపాడిన ధీరుడు అని ఆయన కొనియాడారు. కృపాకర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటు పూర్తిగా రికవర్ అయినట్టే అయ్యి సడన్గా కొలాప్స్ కావడం అది చాలా విచారకరం. సర్జరీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆపరేషన్ తట్టుకున్నాడు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్, నార్మల్ లెవెల్ వచ్చినాయి. అంతకుముందు చనిపోయిన జస్ట్ 5-6 రోజుల ముందే నేను పొన్నకలకు వచ్చి కలిసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మనిషి చాలా అంటే మొండి ధైర్యం, అతను ఏ పని చేయాలని అనుకుంటే ఆ పని. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.